ఇప్పుడు నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా కార్యక్రమం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓ పక్కన వీళ్ళేమో ఇంటింటికి పోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం చంద్రబాబు గారేమో బస్సు యాత్రకి డేట్లు ప్రకటించేశారు, జిల్లాల వారీగా తిరగబోతున్నారు. అసలు వీళ్ళందరికంటే ముందు ప్రకటించింది పవన్ కళ్యాణే. అప్పట్లోనే ఈ బిగిన్ చేసుకొచ్చారు, ఏవైతే రోడ్ల గురించి. ఆ తర్వాత కౌలు రైతుల యాత్రలు ప్రారంభించింది ఆయన. ఇంకోటి జనంలోకి వెళ్తానని కూడా ప్రకటించారు, ఆయన ఆగటం మంచిది కాదన్నట్టుండి ఇంతకుముందే అనుకున్నాం. ఇప్పుడు తాజాగా అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉంది. అక్టోబర్ 5వ తారీఖు విజయదశమి నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయిస్తారట. తిరుపతి నుండి ముహూర్తం అట, తిరుపతి నుండి ప్రారంభించి అక్టోబర్ 2 నుండి ఈయన లోకేష్ పాదయాత్ర చేస్తారంటున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ యాత్ర అక్టోబర్ నుండి అని చెప్తా ఉన్నారు. ఇది ఇంకా మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. కాబట్టి అసలు అప్పటిదాకా కూడా వెయిట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఆయన చేతిలో ఏదో సినిమాలు ఉన్నట్టునే ఆ సినిమా త్వరగా పూర్తి చేసుకుని బిగిన్ అవుతుంది అనుకుంటా. బట్ ఆయన ఎంత తొందరగా తిరిగితే అంతగా పార్టీకి ఉపయోగం.